ఇటీవల కన్నవరంలో జరిగిన వైఎస్ఆర్ నాయకుల అరాచకాలకి అడ్డు లేకుండా పోతుంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆర్ఎస్ని పట్లకొట్టి పాలు తగలబెట్టి నానా బీభత్సం చేస్తే ఈ పోలీసు వారు అక్కడ సీఏ గారు ఎస్ఏ అవటం వల్ల ఆయనతో ఒక రిపోర్ట్ ఇప్పించి తెలుగుదేశం నాయకులు 60 మంది మీద కేసు పెట్టడం జరిగింది. 60 మంది మీద 307 అండర్ సెక్షన్ 307 ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడం జరిగింది. అది కూడా రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ఒక సీఏ గారు. ఆ సీఏ గారు ఆయన ప్రభుత్వ మనిషి, ప్రభుత్వ ఆయన చట్టాన్ని రక్షించవలసిన మనిషి, ఆయన ప్రభుత్వాన్ని పొమ్ము కాస్తూ ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ 307 అంటే పట్టాభి గారి మీద, ఆయన అంచెల మీద కట్టడం జరిగింది. పట్టాభి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని హాస్పిటల్ పంపించడం జరిగింది. మిగిలిన 11 మంది జైలు సబ్ జైలు పంపించడం జరిగింది. 307 అంటే చంపాలనే ఉద్దేశం ఉండాలి, చంపడానికి బలమైన కారణం ఉండాలి. ఓ పోలీస్ ఆఫీసర్ పట్టాభి గారికి చంపాలనే ఉద్దేశం ఏముంటుంది, పట్టాభి గారికి చంపాలనే ఉద్దేశం ఏముంటుంది, చంపడానికి కారణం ఏముంటుంది? అక్కడ జరిగిన సంఘటన అది. ఆ సంఘటన మీద ప్రభుత్వం వెంటనే పోలీస్ ఆఫీసర్ ఉపయోగించి కేసు కట్టడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ నాయకుల మీద ఆఫీస్ పగలగొట్టి కాల్ తగలబెడితే వాళ్ళ మీద ఇద్దరి మీద కేసు కట్టారు. అవి కూడా సెన్స్ సెక్షన్లో, బెయిల్బుల్ సెక్షన్లో. ఇది ఎంత దారుణమో, ఎంత అమానుషమో, ఎంత అన్యాయమో, ఎంత అక్రమో మన ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలాగ ఇటువంటి ప్రభుత్వం మనుగడలో ఉంటే ప్రజా సమయానికి ముప్పు వస్తుందని చెప్పేసి మీకు వివరాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తుంది. గన్నవరంలో మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆఫీసును ధ్వంసం చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి వల్లభనేని వంశీ గారు మరి చాలా ఆయన ఎంతో మరి గత ఎన్నో సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నెగ్గి ఇవాళ వైఎస్ఆర్సీపీకి వెళ్ళి మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులను వాళ్ళు విమర్శించడం చాలా ఆశాస్పదంగా ఉంది. మరి ఆయన ఎవరన్నా అని అంటే వాళ్ళ నాయకులకి బీపీలు పెరిగిపోతాయట. మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారిని, నా లోకేష్ గారిని కూడా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఎవరికి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరికి బీపీలు రావేమో, అందుకని ఆయన బీపీలు వచ్చే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని తర్వాత అక్కడ నాయకుల కార్లను కూడా తగలబెట్టడం జరిగింది. విజువల్స్లో చూస్తున్నాం పోలీసులు వాళ్ళు బతిమాలి బయటకు పంపిస్తున్నారు. అంటే ఆ నాయకులకి పోలీసు వాళ్ళు అంత జడిసిపోతున్నారనమాట. ఇలాంటి ప్రజాస్వామ్యం ప్రజలకు అవసరమా? ఒకసారి గమనించండి ప్రజలందరూ కూడా. ఇదే సామ్రాజ్యం తోడుకోవాలనుకున్న ప్రజలందరూ కూడా వాళ్ళకి ఆలోచన చేసుకోవాల్సిందిగా. మరి ప్రజలకి రక్షణ లేదు, ఆడవాళ్ళకి భద్రత లేదు, నాయకులకి రక్షణ లేదు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు రాక్ష జాతీయ అధ్యక్షుడు, ఆయనకే రక్షణ లేదు. ఇవాళ ఆయన చేతిలో మైకిల్ లాగారు, ఆయన చేతులను ఎక్కిన బండి దించేశారు. అలాంటి పోలీసులు ఇవాళ అలాంటి ధ్వంసం చేస్తుంటే ఎవరు కూడా ఉలుకు పలుకు లేకోకుండా వాళ్ళు బతిమాలి బాగానే పంపిస్తున్నారంటే మరి ప్రజాస్వామ్యం ఎలా ఉన్నదని ప్రజలందరూ గమనించాలి. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా ఖండిస్తాం. మరి ఎల్లుండ 24వ తారీఖున ఏలూరులో జరిగే ఈ మీటింగ్కి మరి భీమవరం మండలం క్లస్టర్ 10 క్లస్టర్ 11 యూనిట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి మన పార్టీ భీమవరం గొంటంలో గల పార్టీ హౌస్కి వచ్చి అక్కడి నుంచి అందరూ కూడా కలిసికట్టుగా మరి రేపు 24వ తారీఖు జరిగే మీటింగ్కి హాజరవ్వాలని చెప్పి భీమవరం మండలం తరఫున కోరుకుంటూ, అలాగే నిన్న జరిగిన గన్నవరం ఘటన మరి ఈ వైసీపీ రౌడీ వైసీపీ గుండాలని పోలీసు వారే బతిమాలడం చూసి నిజంగా మన రాష్ట్రంలో ఈ ప్రజలకి పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోయింది. మరి ఒక కేసు పార్టీ కార్యాలయాన్ని కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఇలాగ పుట్టి హింసించి నన్ను కేసు పెట్టడానికి వెళ్ళినటువంటి మన నాయకులు ఆయన మీద మళ్ళీ తిరిగి ఆయన మీద కేసు పెట్టి ఆయన్ని హింసించి ఇలాగ పోలీసు పట్టడం అనేది చాలా దారుణంగా తీవ్రమైన విషయాలు. ఇటువంటిదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో
మరి జగన్మోహన్ రెడ్డి బసవాస రాష్ట్రం తన నెత్తిమీద తనే చేయించుకుంటాడు ఇది అంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ నమస్తే, మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.